ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు రత్నగిరిపై సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లకు దివ్య కళ్యాణం జరగనుంది. ఇక స్వామి సన్నిధిలో జరుగుతున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. సత్యదేవుణ్ణి తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు అన్నవరంకి తరలి రానున్నారు. మరిన్ని వివరాలను రత్నగిరి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోరిన వరాలు ప్రసాదించే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యే ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు రాత్రి 9 గంటలకి సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లకు దివ్య కళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధిపతులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నేను రత్నగిరి మీద ఏదైతే స్వామివారి కళ్యాణం జరిగిన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 పైచీలకు భక్తులు వస్తారని ఒక అంచనాతోటి ఇక్కడ దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భక్తులకు సంబంధించిన ప్రసాదం, అదేవిధంగా తలంబ్రాలు పంపిణీ చేసేందుకు దాదాపు 7 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే దేవస్థానం చుట్టూ చలువు పందులను ఏర్పాటు చేశారు. ఒక వర్షం వచ్చినా సరే భక్తులు కూర్చుని ఆ కళ్యాణాన్ని తిలకించేందుకు ఇక్కడ సకల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితుంది. రాత్రి 9 గంటలకి సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ కళ్యాణ వేదిక తీసుకొస్తారు. ఆ తర్వాత అర్చక స్వాములు, పురోహితులు, వేద పండితులు మంత్రాల సాక్షిగా స్వామివారి దివ్య కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ కళ్యాణానికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. ఇక ముఖ్యంగా చూసినట్లయితే దాదాపు 300 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్తున్నారు. ముఖ్యంగా సుదీర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఈ రత్నగిరి వద్ద స్వామివారి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 22వ తేదీ ప్రత్యేకంగా తయారు చేసిన రథంలో స్వామివారు అనంతలక్ష్మి అమ్మవార్లను ఊరేగించడానికి కూడా దేవస్థాన అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ వారం రోజులు కూడా రత్నగిరి చుట్టూ ఆధ్యాత్మిక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు ఆధ్యాత్మిక చింతనలో గడిపేలాగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వెంకటరామంతో కలిసి కస్ప్రెండ్ రాజు, సాక్షి టీవీ, అన్నవరం.